పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు గుండెపోటుతో మరణించడం పట్ల రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామలారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో దీర్ఘకాలంగా క్రియాశీలకంగా పనిచేసిన కిలారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, తనకు అత్యంత సన్నిహితుడైన మంచి మిత్రుణ్ణి కోల్పోవడం తనను కలిచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కిలారి వెంకటస్వామి నాయుడు మంత్రి ఆనం కుటుంబానికి అత్యంత ఆప్తుడు, తన శ్రేయోభిలాషి, మంచి మిత్రుడు, గొప్ప వ్యక్తిత్వం గల కిలారి వెంకటస్వామి నాయుడు మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కిలారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని, ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా, నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి.